శ్రీగురు చరిత్రకు స్వాగతం. 8వ అధ్యాయంలో సద్బ్రాహ్మణుడి కుటుంబం యొక్క కథ వింటున్నాము. ఆ బ్రాహ్మణుడి కుమారుడు ఆత్మహత్య చేసుకోవడానికి నది వైపుకి పరిగెత్తుతాడు. అతనిని వారించగల శక్తిని కోల్పోయిన అతని తల్లి కూడా నిస్సహాయరాలై తాను కూడా ఆత్మహత్య చేసుకోదలచి అతని వెంట పరుగెత్తసాగింది. దారిలో శ్రీపాద స్వామి ఎదురై అతనిని నిలిపి, బ్రాహ్మణుడా, తొందరపడవద్దు. పూర్వకర్మ వల్ల నీకు ఈ దుస్థితి దాపురించింది. దానికి తోడు నీవిప్పుడు బలవంతంగా మరణిస్తే నీకు బ్రాహ్మణ హత్య, ఆత్మహత్య దోషాలు చుట్టుకుంటాయి. అవి నివారింపరానివి. అందువలన నీవు జీవించి ఎంతటి కష్టాలైనా ఓరిమితో అనుభవించి దుష్కర్మ నుండి శాశ్వతంగా విముక్తుడవడం మంచిది అన్నారు. అంబిక శ్రీపాద స్వామికి నమస్కరించి, స్వామి, ఒక వంక భర్తను కోల్పోయి మరొక వంక వ్యర్థుడైన ఈ పుత్రుని వలన ఎటువంటి సద్గతి ఆశింపజాలని నన్ను చూడడమే మహాపాపంగా లోకులు పరిగణిస్తున్నారు. నేనిక బ్రతికి మాత్రం చేయగలిగినదేమున్నది అన్నది. ఆమె మాటలు విని కరుణార్ద్ర హృదయుడైన శ్రీపాద స్వామి, అమ్మా, ఆత్మహత్య వలన రాబోయే జన్మలో మరొక పాపం కూడా అనుభవించవలసి వస్తుందే గాని వేరే ప్రయోజనమేమున్నది? కనుక నీవు మిగిలిన జీవితమంతా శివపూజలోనే గడుపు. అలా చేస్తే వచ్చే జన్మలో నా వంటి కుమారుని పొందగలవు అన్నారు. ఆమె ఆలోచించి, స్వామి, నేను మీరు చెప్పినట్లే చేస్తాను, కానీ దాని వలన ప్రయోజనమేమో నాకు తెలియలేదు, దయచేసి వివరించండి అన్నది. శ్రీపాద స్వామి, అమ్మా, ఉజ్జయిని పట్టణాన్ని చంద్రసేనుడనే రాజు పాలించేవాడు. అతని మిత్రుడు మణిభద్రుడనేవాడు శివుని వరప్రభావం వలన చింతామణిని పొందాడు. ఆ మణి యొక్క విలువ లెక్కకు మీరినదని తెలుసుకొని దానిని ఎలాగైనా చేజిక్కించుకోవాలని కొందరు రాజులు చతురంగ బలాలతో యుద్ధానికి తరలివచ్చారు. ఆ సమయంలో మణిభద్రుడు, చంద్రసేన మహారాజు ఇద్దరూ ఏకాగ్ర మనస్కులై ప్రదోషకాలంలో శివపూజ చేయసాగారు. ఒక త్రయోదశి శనివారం ప్రదోష సమయంలో వారు పూజ చేస్తుంటే చూచి ఆ పట్టణంలోని గోపబాలకులు కూడా తమ ఇండ్ల ముంగిళ్లలో ఆకులతోనూ పూలతోనూ పూజ చేయసాగారు. వారి తల్లులు ఆ పిల్లలను భోజనం కోసం ఇండ్లలోకి లాక్కుపోయారు. వారిలో ఒకరి వద్ద నుండి వారి తల్లి పూజా సామాగ్రి లాగివేసి వాడిని బలవంతంగా లేవదీసింది. అప్పుడు ఆ బాలుడు తన శివపూజకు విఘ్నం కలిగినందుకు చాలా దుఃఖపడి ఆ దోష పరిహారానికి మరణించడానికి సంసిద్ధుడయ్యాడు. అప్పుడు విశ్వసాక్షి అయిన పరమేశ్వరుడు అతనికి ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు. ఆ బాలుడు ఆ దివ్యమూర్తికి ప్రణామం చేసి తన తప్పును మన్నించమని ప్రార్థించాడు. శివుడు, వత్స, భక్తి చేత నీవు నా సాయుధ్యం పొందగలవు. నీ తల్లి తెలియక అపరాధం చేసింది, అయినా నీ అర్చనా విధానం చూచింది గనుక మరుజన్మలో విష్ణుజనని అవుతుంది అని వరమిచ్చి అంతర్ధానమయ్యాడు. అక్కడున్న శివలింగము దివ్య తేజస్సుతో వెలిగిపోతున్నది. యుద్ధానికి వచ్చిన రాజులంతా ఇది చూచి సూర్యుడు రాత్రిపూట కూడా ప్రకాశిస్తున్నాడని తలచారు. అంతటి భక్తి శ్రద్ధలు ప్రజలలో కలిగించిన పుణ్యాత్ముడైన చంద్రసేనుడికి మేలు చేయదలచి అంతటి మహానుభావునితో యుద్ధం చేయాలనుకోవడం బుద్ధి తక్కువని పశ్చాత్తాపం చెంది వారంతా సగౌరవంగా చంద్రసేన మణిభద్రులను దర్శించడానికి వచ్చారు. అప్పుడే పూజను ముగించిన రాజు ఆ ప్రకాశానికి కారణం తెలుసుకొని తనను చూడవచ్చిన ఆ రాజులతో కలిసి ఆ ప్రదేశానికి వెళ్ళి ఆ దివ్యలింగాన్ని చూచి ఆనందించాడు. ఆ గోపబాలకుడు చెప్పగా
ఆ వృత్తాంతమంతా విన్న చంద్రసేనుడు మిగిలిన రాజులు ఆ పిల్లవాడికి గోపాధిపత్యము ధనము ఇచ్చి వెళ్ళారు. తరువాత ఆ గోపాలుని తల్లి యశోదగా జన్మించి విష్ణువుకు జనని అయింది. కనుక అమ్మ, శివపూజ మహిమ వలన మరుజన్మలో నీవు కూడా అలాగే అవుతావు అన్నారు. ఆ కథ విని అంబిక ఇలా అడిగింది, స్వామి, శివపూజ వలన కలిగే ఫలితం వచ్చే జన్మలో కదా, ఈ జీవిత శేషం నేను ఎలా గడపాలి? మహానుభావ, అందరి పరిహాసాలకు గురి అవుతున్న నా బిడ్డడు ఏ క్షణాన ఆత్మహత్య చేసుకుంటాడో తెలియదు. నన్ను మాతృత్వంతో రక్షించమని వేడుకున్నది. ఆ కరుణాసముద్రుడి హృదయం కరిగి తన చేతిని ఆమె కుమారుడి తలపై పెట్టి ప్రణవముచ్చరించాడు. ఆ మూర్ఖపాలుడు తక్షణమే బృహస్పతి అంతటి జ్ఞాని వక్త అయ్యాడు. అప్పుడు అతనిని మాతృసేవకు నియోగించి శ్రీపాదస్వామి ఆమెతో, అమ్మా, దుఃఖం విడిచి నీ జీవిత శేషమంతా శివపూజలో గడుపు, వచ్చే జన్మలో నా ఎంతటి కుమారుడు కలుగుతాడు అని వరమిచ్చాడు. ఆమె పరమానంద భరితురాలై పుత్రునితో తన ఊరికి వచ్చి జీవితమంతా శివార్చనలో గడిపి ధన్యురాలైంది. 8వ అధ్యాయం సమాప్తం. శ్రీదత్తాయ గురవే నమః. శ్రీ శ్రీపాద శ్రీవల్లభాయ నమః. శ్రీ నృసింహ సరస్వత్యై నమః.